కోటేష్. ఆయన ఎస్ ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను. రమ్మండి ప్లీజ్. ఆశ్చర్యంగా ఉంది మీకెలా? ఆరు సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను. వారానికి ఒకసారి నేనే ఆశ్చర్యపోతాను. ప్లీజ్ మూతల కదా ఉన్నారంటే మూతలు పగిలిపోతాయి. ఆ మూత సంచండి. నన్ను కొట్టకండ్రా. మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి రే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అంత పెద్ద కోటేశ్వరుడు ఇంత చండాలంగా మూతలు ఎరుకుంటున్నాడండి. మీరు నోరు మొయ్యండి ప్లీజ్. ఆయన కోటేశ్వరుడే, ఇండస్ట్రియలిస్టే. కోటేషన్ కోటేష్ ఫైనాన్స్ కి, చీకాయ సోపు ఫ్యాక్టరీకి, రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే. కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు. ఆ మూతల మీదే ఇంత వాడు అయ్యాడు సార్. మీరే కోటేష్ గారు ప్లీజ్. నమస్తే నమస్తే. వాట్ ముస్తఫా, వీళ్ళంతా ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా, అట్మాస్ఫియర్ బట్టి ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారన్నమాట. అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే, ఎందుకే టెంట పడుతున్నారు? మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్. ఎలా ఉన్నప్పుడా? వజ్రం నేల మీద ఉన్నా గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్. మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదేనాయనా. సారీ, మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది. కావాలంటే మేము ఏర్పడతాం సార్, మా సందేహాలు తీర్చండి. అడగండి, సందేహమే సగం బలం. మీరిలా మూతలేరుకునే పైకొచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను. అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కంట్రోల్ యువర్ టంగ్ సెక్రటరీ. చూడండి, దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా? లేదే, వేరుశనగ పప్పే తిన్నాడు. ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా? లేదే. అలాగే నేను కూడా. ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను. అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవటం ఒక్కటే కారణం అంటారా? ఆ ఇంకోటి కూడా ఉంది. ఏమిటి సార్? అది అయ్యిందా లేదా? ఊరుకోండి సార్, ఏంటా బూతుమాటలు? మరవే ఎక్స్ట్రా మాటలంటే అయ్యిందా లేదా అనేదే గనక బూతుపదం అయితే అహింస పరమో ధర్మ అది కూడా బూతుమాటే అవుతుంది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయ్యిందా లేదా? ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది, సమ్టైమ్స్ బూతుపదంలాగా కూడా వినిపిస్తుందో. సారీ సార్, మీరు చివాట్లు పెట్టం. సరే 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 సరే